లూకా సువార్త 18:35 మనం గమనించినట్లయితే, ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పట్టణ కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చునట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయిరా, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి, కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ఎరికో పట్టణము గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ ఎరికో పట్టణం గుండా యేసు ప్రభు వారు వెళ్తుంటే అనేక మంది జనసమూహం ఆయనతో కూడా ఉన్నారు. ఆ త్రోవ పట్టణ ఒక గుడ్డివాడు భిక్షం అడుగుకుంటున్నాడు. అయితే ఆ యొక్క జనసమూహము చప్పుడు విని అడుగుతున్నాడు, ఏంటి ఈ గందరగోళం, ఏంటి ఈ గందరగోళము అని జనాలను అడిగితే, నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వెళుతున్నాడని చెప్పారు. అయితే ఈ వ్యక్తి అనేక మంది జనసమూహము మరి వెళుతున్నారు అని చెప్పినప్పుడు ఏం చేయాలి, ఈ వ్యక్తి యొక్క వృత్తి ఏంటి, భిక్షం అడుగుకోవడం. అనేక మంది ప్రజలు ఈ దారి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఇతను ఏం చేయాలి, మరి బిడ్డరగా అయ్యా నాకు ధర్మం చేయండి అని కేకలు వేస్తుండాలి కదా. ఎక్కడ ఉన్నాడు ఈ గుడ్డివాడు అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎరుకో పట్టణములో. ఎరుకో అనగా పాపము లేదా శాపానికి గుర్తుగా ఉంది. అటువంటి ప్రాంతంలో ఉన్న ఈ గుడ్డివాడు అనేక మంది ప్రజలు ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క దారిలో ప్రయాణిస్తున్నారు. నజరేయుడైన యేసు ఈ యొక్క మార్గము గుండా వెళుతున్నాడంటే ఇతను ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. ఇతని యొక్క వర్షన్ ఏంటి, ఎవరన్నా ప్రజలు కనపడితే అయ్యా నాకు కొంచెం భిక్షమేయండి, నాకు కళ్ళు కనపడమనాలి, కానీ నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వెళుతున్నాడని ఆ వ్యక్తికి చెప్పడాలనే ఇతని యొక్క వర్షన్ మారిపోయింది, ఇతని యొక్క మాట తీరు మారిపోయింది. ఏమని చెప్తున్నాడు, పట్టునున్న వ్యక్తి చెప్పిన మాట నజరేయుడైన యేసైతే ఈ యొక్క శాపములో పాపములో పడిపోయి ఉన్న ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తుంటే ఈ పట్టణ ఉన్న వాళ్ళు అంటున్నారే అరమాటు అని. మన జీవితంలో దేవుడు ఇంకా కనికరించడానికి మనల్ని సిద్ధంగా ఉన్నప్పుడు మన కుటుంబంలో కానీ మన బంధువుల్లో కానీ మన యొక్క స్నేహితుల్లో కానీ చెప్తూ ఉంటారు, నువ్వు వెళ్తున్నావు ప్రార్థనకి, నీ జీవితంలో దేవుడు ఏం కార్యం చేశాడు, నువ్వెంత భక్తిగా ఉంటున్నావు కదా, నువ్వెంత ప్రార్థన చేస్తావు కదా, నీకన్నా భక్తిహీనులే బాగున్నారు. ఏం చేస్తారు, మనల్ని ఊరకుండా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనము కన్నీరు కారిస్తే, కేకలు వేస్తే కనికరము, దేవుని కనికరం మన మీదకు వచ్చేస్తుందేమోనని వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఊరకుండా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ఎవరైతే పట్టణ వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళకేదో ఎవరో ఒక సూపర్వైజింగ్ పోస్ట్ ఇచ్చినట్లుగా ఈ గుడ్డివాడు కేకలు వేస్తుండే అరమాటు అంటున్నారు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంట, ఇంకా బిడ్డరగా కేకలు వేస్తున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా ఎవరైనా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తే, మనల్ని మరి విశ్వాసంలో సన్నగిల్ల చేయడానికి ప్రయత్నం చేస్తే మనం ఏం చేయాలి, మరి బిడ్డరగా అంటే మరెక్కువగా ప్రార్థన చేయాలి, మరెక్కువగా దేవుని వేడుకోవాలి, మరెక్కువగా దేవుని పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ త్రోవ పట్టణ కూర్చున్న గుడ్డివాడు మరి బిడ్డరగా కేకలు వేయడం ప్రారంభించాడో, అక్కడ రాయబడున్న మాట యేసు ప్రభు వారు నిలచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుడ్డివాడు వేసిన కేక యేసు ప్రభు వారు నిలబడిపోయేటట్లుగా చేసింది. చూడండి, యేసు ప్రభు వారిని ఎవ్వరూ నిలపలేకపోయారు. మరణము ఆయన నిలపలేకపోయింది, సమాధి ఆయన నిలపలేకపోయింది, సమాధి మీద వేసిన అధికార ముద్ర యేసు ప్రభు వారిని నిలపలేకపోయింది. కానీ ఈ త్రోవ పట్టణ కూర్చొని ఉన్న గుడ్డివాడు వేసిన కేక యేసు ప్రభు వారి నిలబడిపోయేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, అయితే నిన్ను కనికరించడానికి నీ యొక్క మొర వినగానే ఆయన నిలబడిపోయి ఆయన సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కేక వేయాలే కానీ ఆయన కనికరించకుండా దాటి వెళ్లే దేవుడు కాదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే దావీదు కుమారుడా అని కేక వేయగానే, నన్ను కనికరించు అని కేక వేయగానే ఆయన నిలచిపోయే దేవుడై ఉన్నాడు. ఆయన సర్వస్వ
సృష్టి కర్తండి, ఆయన్ని ఎవరు ఆపగలరు. కానీ ఈ త్రోవ పట్టణ కూర్చొని భిక్ష మడుపుకుంటున్న గుడ్డివాడి కేట యేసు ప్రభు వారి నిలచిపోయేటట్లు చేసింది. ఈరోజు మనము చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించట్లేదండి. నాకు దేవుడు నా ప్రార్థనకి నెరవేర్పివ్వట్లేదని మీరు అనుకుంటున్నారేమో, మీరు వేస్తున్న కేట దేవుడు నిలబడిపోయేటట్లు చేయగలదు. ఈరోజు సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ కేట వినగానే ఆయన నిలబడిపోయి నీకేది అవసరమో అది ఇచ్చి కానీ ఆయన వెళ్ళడు, ఆయన దాటి వెళ్ళడు. యుఎస్ఏలో ఒక దైవ సేవకుడు సేవ చేస్తూ మరణించారు. తన భార్య పిల్లలు ఒక్కసారే ఏం చేయాలో తెలియని పరిస్థితి. స్త్రీలు మినిస్ట్రీ చేయకూడదని చెప్పి ఆ యొక్క సంఘాన్ని నుంచి ఈ యొక్క దైవ సేవకులాన్ని త్రోసివేసేస్తే వీళ్ళు ఒక్కసారే ఆధారం లేని వారిగా అయిపోయారు. ఈ దైవ సేవకురాలు తన కలిగిన ముగ్గురు పిల్లలు ఎలా పోషించబడాలి, నేను ఎలా కుటుంబాన్ని చూసుకోవాలి, నేనేం చేయాలి అని కలవరపడిపోతున్న సమయంలో ఒక థ్యాంక్స్ గివింగ్ అనే ఒక సెలబ్రేషన్ వాళ్ళు చేసుకుంటారు యుఎస్ఏలో. ఎవరైతే స్నేహితులు ఉన్నారో లేదా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు ఒక థ్యాంక్స్ గివింగ్ అని వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ డే అని ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. వీరు అనేక యుఎస్ఏలో అందరూ కూడా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. మంచి మంచి వస్త్రాలు కొనుక్కున్నారు, గిఫ్ట్లు కొని వాళ్ళ యొక్క స్నేహితులకి బంధువులకి తల్లిదండ్రులకి ఇస్తూ ఉన్నారు. మంచి మంచి వంటకాలతో అనేక మందిని డిన్నర్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళని ఆహ్వానించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ చిన్న చిన్న పిల్లలు అడుగుతున్నారమ్మా, మన లైఫే ఎందుకు ఇలా ఉందమ్మా, దేవుడు మనల్ని ఎందుకని జ్ఞాపకం చేసుకోవట్లేదమ్మా, మన మీద దేవుని దయ రావట్లేదు ఎందుకనమ్మా, మనమైతే ఆటలతో చాలా బాధపడుతున్నాము, ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే కదా, మనం ఏం సెలబ్రేషన్ చేసుకోమా, ఎందుకని నువ్వు మా కోసం అన్నీ సిద్ధపరిచి పెట్టవు అని పిల్లలు ప్రశ్నలు అడుగుతుంటే ఆ తల్లికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళని కొంచెం డైవర్ట్ చేద్దామని ముందు ఒక గార్డెన్ లాగా ఉంటే ఆ గార్డెన్లో తీసుకెళ్ళి పిల్లల్ని ఆడిస్తూ ఉంది. ఆడించి మరలా లోపలికి వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటే ఒక తల్లిగారు వచ్చి, అమ్మా ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే కదా, మీరు మా ఇంటికి డిన్నర్ రావాలి, నేను మీకోసము ఏమేమి ఇష్టమేమి అందరికీ మీ నలుగురికి వాటన్నిటినీ నేను సిద్ధపరిచి ఉంచుతాను, మీరు రావాలి అని అంటే, అమ్మా మీకెందుకు శ్రమ, మేము రామంటే లేదు, మీరు రావాల్సిందే ఖచ్చితంగా అని ఆవిడ చెప్పింది. వీళ్ళు సాయంత్రానికి ఆ తల్లిగారింటికి డిన్నర్ చేయడానికి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో అందంగా ఉందంట, ఫర్నిషింగ్తో, మరి ఆ ఇల్లు చూడడానికి చాలా చక్కగా ఉంది. వీళ్ళు చాలా ధనికులని వాళ్ళు భావించారు. వెళ్ళి భోజనం చేయడానికి కూర్చుంటే వీళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా ఆ టేబుల్ మీద మరి పేర్చి ఉండడం చూసి వీళ్ళు ఎంతో సంతోషంగా పిల్లలు తల్లి అందరూ కలిసి తింటూ ఉన్నారు. తింటూ దాదాపు గంట సమయము వాళ్ళు తింటూ ఉన్నారు. ఆ తల్లిగారు చూసి అంది, మీరు ఇప్పుడే తినేసి శ్రమ పడద్దు, వీటిని కావాలంటే నేను వీటన్నిటిని బాక్స్లో పెట్టి మీకు ఇస్తాను, మీరు తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు మార్నింగ్ అయినా మీరు తినొచ్చు. ఓహో మాకు బాక్స్లో పెట్టిస్తారా అని చెప్పి వాళ్ళు బాక్స్లో ఆ తల్లిగారు పెట్టేస్తే మొత్తం ఒక పెద్ద క్యారియర్లో తీసుకొచ్చుకున్నారు ఇంటికి. చాలా సంతోషంతో హ్యాపీగా తిరిగి ఇంటికి వచ్చి వాళ్ళు మరుసటి రోజు కూడా వాటన్నిటిని సమృద్ధిగా తిని ఆ యొక్క బాక్స్ని ఎంటీ బాక్స్ని తిరిగి ఆ తల్లిగారికి ఇచ్చేద్దామని వచ్చి ఆ యొక్క రూమ్లో కాలింగ్ బెల్ కొడుతుంటే ఎవరో రావట్లేదు. మరి ఎంతసేపు ప్రయత్నించినా కూడా ఒక చిన్న శబ్దం కూడా ఆ గృహంలో నుంచి రావట్లేదు. ఏంటి ఎవరు కనిపించట్లేదని చెప్పి అక్కడుండే వాచ్మెన్ అడుగుతుంది ఆ యొక్క దైవ సేవకురాలు. ఏంటి ఇంట్లో ఉన్న తల్లిగారు ఏమయ్యారు, బయటికి వెళ్ళారా ఏంటి అంటే అతను నవ్వుతూ, అమ్మా ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతున్నాడు. మీరు బాగానే ఉన్నారా, ఈ యొక్క ఇల్లు వికెట్ అయిపోయి 6 వీక్స్ అవుతుంది, 6 వారాలుగా ఈ గృహం ఖాళీగా ఉందంటే ఆమె ఏం జరిగిందో లైఫ్లో అర్థం కాలేదు. కానీ వాళ్ళు గ్రహించి దేవుని స్తుతించింది ఏంటంటే ఆ థ్యాంక్స్ గివింగ్ డే రోజు వాళ్ళని సంతోషపరచడానికి నిజంగా దేవుని దూతలే ఆ యొక్క ఆహారాన్ని సిద్ధపరచారని చెప్పి తను తన బిడ్డలో కలిసి ఎంతగానో దేవుని స్తుతించారు. ఈరోజు ఎవరు మనల్ని లక్ష్య పెట్టకపోయినా సరే మనము వేస్తున్న కేట సృష్టికర్త అయిన దేవుణ్ణి నిలబెట్టేటట్లు చేయగలిగింది. ఆయన ఈ గుడ్డివాడి కేట విని నిలచి వాడిని కనికరించి వాడు ఏం అడిగాడో అది ఇచ్చి కానీ ఆయన వెళ్ళలేదు. ఈరోజు మీరు దేన్ని అడుగుతున్నారో దాన్ని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు.